లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆదాయపు పన్నుకు సంబంధించి కాంగ్రెస్ కు మరోసారి ఐటీ శాఖ నుంచి నోటీసులు అందడంతో ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నోటీసులు రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించడం కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఆదాయ పన్నుకు సంబంధించి ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడంపై కాంగ్రెస్ ఎందుకు మండిపడుతోంది? కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు ఐటీ శాఖ నోటీసుల జారీ వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్ర ఉందా? లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆదాయ పన్నుకు సంబంధించి కాంగ్రెస్ కు మరోసారి ఐటీ శాఖ నుంచి నోటీసులు అందాయి. 2017-18 నుంచి 2020-21 అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ వడ్డీతో సహా దాదాపు 1700 కోట్ల రూపాయల నోటీసును ఆదాయ పన్ను శాఖ అందజేసిందని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 4 అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించిన రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్లను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో చేసిన అప్పీల్ను కోర్టు తోసిపుచ్చిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో స్తంభించిన బ్యాంకు ఖాతాల వల్ల నగదు కొరత ఏర్పడింది. దీంతో ఐటీ శాఖ మరోసారి నోటీసులు జారీ చేయడంతో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ శాఖ తాజా నోటీసులతో కాంగ్రెస్ ఇరకాటంలో పడ్డట్లయింది. ఇప్పటికే వరుస సమస్యలతో సతమతమవుతోన్న కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ పడడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ను ఆర్థికంగా కుంగదీసేందుకే కేంద్ర ఆదాయ పన్ను విభాగంతో దాడులు చేయిస్తోందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఎలాంటి మదింపు ఉత్తర్వులు పత్రాలు లేకుండానే ఐటీ శాఖ నోటీసులు ఇచ్చినట్లు కాంగ్రెస్ న్యాయవాది రాజ్యసభ ఎంపీ వివేక్ తంఖా ఆరోపించారు. ఇది అప్రజాస్వామిక చర్య అని, అసమంజసమైనదని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇదంతా చేస్తుందని వివేక్ తంఖా విమర్శించారు. దీన్ని తాము చట్టపరంగా సవాల్ చేస్తామన్నారు వివేక్ తంఖా. ఐటీ శాఖ నోటీసు చర్యలను పన్ను ఉగ్రవాదంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అభివర్ణించారు. పన్ను ఉగ్రవాదాన్ని కాంగ్రెస్ పై దాడి చేసేందుకు ఉపయోగిస్తున్నారని, దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్న జైరాం రమేష్ చట్టపరంగా దీన్ని సవాలు చేస్తామన్నారు. ఆదాయ పన్ను చట్టం నిబంధనలు బీజేపీ తీవ్రంగా ఉల్లంఘించిందని, ఆ పార్టీ నుంచి 4600 కోట్లు వసూలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. తమ పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవలే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింపజేసి ప్రజాస్వామ్యానికి కేంద్రం తీవ్ర నష్టం కలిగించిందని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలు కాంగ్రెస్ పార్టీపైనే కాక ప్రజాస్వామ్యంపైనా ప్రభావం చూపనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఇప్పటికే 200 కోట్లు పెనాల్టీ విధించిన ఐటీ శాఖ కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను నిలిపివేసింది. అటు హైకోర్టులో అయినా తమకు అనుకూలంగా ఏమైనా తీర్పు వస్తుందేమోనని భావించినా ఆ ప్లాన్ కూడా సక్సెస్ కాలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని భావిస్తోంది కాంగ్రెస్. అయితే ఇదంతా బీజేపీ చేస్తున్న కుట్రలో భాగమే అని ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. రెండు వేల 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయ పన్ను విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ల విచారణ సమయంలో ఈ 3 ఏళ్లలో దాదాపు 520 కోట్లు మదింపు నుంచి తప్పించుకున్నట్లు ఆదాయ పన్ను శాఖ వాదించింది. ఐటీ శాఖ ఖచ్చితమైన సాక్ష్యాలను సమర్పించినందున న్యాయమూర్తులు యశ్వంత్ వర్మ, పురుషైంద్ర కుమార్ కౌరవులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను కొట్టేసింది. 2014-2015 నుంచి 2016-17 వరకు ఐటీ పన్నులకు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పు తాజా పిటిషన్కు కూడా వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఇక 2018-19 అసెస్మెంట్ సంవత్సరానికి పన్ను బకాయిలు, వడ్డీలకు సంబంధించి కాంగ్రెస్ ఢిల్లీ బ్యాంకు ఖాతాల నుంచి ఇప్పటికే 135 కోట్లను ఆదాయ పన్ను శాఖ రికవరీ చేసింది. అంతకుముందు కాంగ్రెస్ కు చెందిన 4 ప్రధాన బ్యాంకు ఖాతాలను ఆదాయ పన్ను శాఖ స్తంభింపజేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. హస్తం పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఆదాయ పన్ను శాఖ అధికారులు స్తంభింపజేయడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ చర్యను ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే ఉద్దేశంతో ఆదాయ పన్ను శాఖను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వాడుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ కనీసం 2 రూపాయలను ఖర్చు చేయలేకపోతోందని, ప్రచారం కోసం వెళ్లడానికి రైలు టికెట్లు కొనడానికి కూడా నగదు లేని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల వాపోయారు. ఎన్నికల తేదీలు వచ్చినప్పటికీ తమ బ్యాంకుల్లో ఉన్న 285 కోట్లను తాము ప్రచారం కోసం ఉపయోగించుకోలేకపోతున్నామని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ అసహనం వ్యక్తం చేశారు. ప్రతి రాజకీయ పార్టీకి ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది, ఏ పార్టీకి విధించని జరిమానాను కాంగ్రెస్కి ఎందుకు విధిస్తున్నారు అని మాకెన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ నుంచి మరోసారి నోటీసులు రావడంతో కాంగ్రెస్ పార్టీ అసహనం వ్యక్తం చేస్తోంది. దీన్ని రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తోందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఆదాయ పన్నుకు సంబంధించి ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడంతో ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఐటీ శాఖతో తమ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించడం కాస్త చర్చనీయాంశంగా మారింది.